नेल्लूर जिल्ला आंध्रप्रदेश अन्नदातल न्यायं कोरकु जिल्ला व्याप्तंगा बीजेपी निरसन दीक्ष राष्ट्र प्रभुत्वं रैतु समस्या परिष्कारं कोसं एमी चेयडं लेदनी प्रभुत्व तीरुनु निरसिस्तू बीजेपी जिल्ला कार्यालयंलो मरियु जिल्लालोनी पलु प्रांताल्लो मंडलाल्लो निरसन तेलियजेशारु बीजेपी नेतलु। ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు నన్నపురెడ్డి సురేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్, బీజేపీ సీనియర్ నేత మిడతల రమేష్, బీజేపీ కోవూరు అసెంబ్లీ ఇన్‌చార్జ్ మారం విజయలక్ష్మి, బీజేపీ జిల్లా కార్యదర్శి ఆశా చెంచు కృష్ణయ్య, ఓజిలి మండల బీజేపీ కార్యదర్శి పి గురు మస్తం, రామిశెట్టి మోహన్ బాబు, కాసా శ్రీనివాసులు, సురేంద్ర బల్లవోలు వంశీ తదితరులు పాల్గొన్నారు। आंध्र प्रदेश जगन गारी प्रभुत्वं रैतु प्रभुत्वं रैतु श्रेयस्सु कोसम नेनु पाटु पडतानु आयन हामी इच्चि गतिनि एक्कडं जरिगिंदि कानी अनुभव राहित्यं सहचर मंत्रुलु अधिकारुलु सरैन निवेदिकलु मुख्यमंत्रिकि इस्तुन्नारो लेदो तेलियदु गानी आंध्र प्रदेश రైతులు పండించినటువంటి ఏ పంట కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితి లేదు। ఉదాహరణ నెల్లూరులోనే చూద్దాం మనం, వరి ధాన్యం కల్లాల్లోనే మగ్గ పెట్టుకుంటూ వర్షానికి తడుస్తూ ఎండకి ఎండుతూ రైతులు కొనక నానా ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ కూడా। మరొక వైపున మెట్ట పంటలు ఉన్నాయి, మెట్ట పంటలు ఇవాళ పుచ్చకాయలు కానీ లేదా మామిడి పండ్లు పండించిన రైతులు గాని బొప్పాయి రైతులు గాని ఏ రకమైనటువంటి పంట పండించినటువంటి రైతులు కూడా మొత్తం నట్టేట మునిగిపోయారు। గత సంవత్సరం కరోనా అనుభవాల దృష్ట్యానే సరే ఈ సంవత్సరం ప్రత్యేకించి రవాణా వ్యవస్థ విషయంలో గాని రైతులకి పంటకు మద్దతు ధర విషయంలో గాని జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీ 3 కోట్ల రూపాయలు నేరకు స్థిరీకరణ నిధి పెట్టి ప్రతి పంటను మేము కొనుగోలు చేస్తాం రైతులను ఆదుకుంటామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి మాటలు నమ్మి యావత్ ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఆ రోజు వైఎస్ఆర్సీపీకి ఓటేయడం జరిగింది। కానీ ఇవాళ ఈ రైతులు పండించినటువంటి పంటను ఎక్కడ కొనుగోలు చేసినటువంటి దాఖలాలు లేవు। మొక్కు ఐకేపీ కేంద్రాలు సొసైటీల పేరుతో కొనుగోలు చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఎవరు ముందుకు రావట్లేదు। వారు చెప్పేటువంటి ఆయొక్క షరతులకు లోబడి ఇవాల రైతులు ఎవరు అక్కడ అమ్ముకునే పరిస్థితిలో లేరు। ఇవాటి కూడా అనేక ప్రాంతాల్లో కల్లాల్లోని ధాన్యం ఉన్నాయి, వర్షం వస్తే ఏమవుతుందో తెలియదు। ఇవాల రైతుల పరిస్థితి కరోనాలో పంటలు పండించుకోవడమే కాదు దుర్బలంగా వ్యాపార ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి ఈ పరిస్థితుల్లో రైతులకు గోరు చుట్టుపైన రోకలు పోటు వలే ఈ ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి సరిగా లేక లేదు। ఒకవేళ కొనుచినప్పటికీ కూడా మిల్లర్లకు గానీ ఐకేపీ కేంద్రాలకు గానీ లేదా కొనుగోలు కేంద్రాలకు కొన్నప్పటికీ కూడా కనీసం నెలకి 2 నెలలకు కూడా డబ్బు ఇవ్వకుండా ఈ రకంగా సివిల్ సప్లైస్ వాళ్ళ దగ్గరికి ఆయొక్క ఆఫీసు చుట్టూ తిరగలేక రైతులు ఇవాళ గగ్గోలు పెడుతున్నారు। ఇవాళ నెల్లూరులో గాని ఉభయగోదావరి జిల్లాలో గాని రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది। మీరు ఇచ్చేటువంటి ఒక రైతు బంధు ఎకరాకి ఎంతో కొంత ఇచ్చినప్పటికీ కూడా కానీ ఒక పుట్టి ధాన్యంలోనే 16,000 8,000 10,000 కూడా కొనే నాదులు లేడు। డెల్టా ప్రాంతం మొత్తం కూడా వాళ్ళ గగ్గోలు పెడుతూ ఉన్నారు। రైతుల పరిస్థితి కానీ ఇదే రకంగా కొనసాగినట్లయితే ప్రభుత్వం దీని యొక్క తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది। రహస్యంగా నివేదికలను తెప్పించుకొని ముఖ్యమంత్రి గారు వెనువెంటనే ఈ జరుగుతున్నటువంటి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వెంటనే అరికట్టాల్సిన అవసరం ఉంది। కోత మిషన్లు వచ్చిన తర్వాత రైతు ధాన్యం నిల్వ చేసుకునే పరిస్థితి లేదు, వచ్చిన వెంటనే 24 గంటల్లో అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది। దీనికి రెడ్డిలు గాని ఉండి లేదా రకరకాలైనటువంటి పద్ధతుల్లో రైతాంగాన్ని ప్రత్యేకించి ఆదుకోవాలా? అట్నే అదే రకంగా ఇవాళ ధాన్యానికి పెరుగుతున్నటువంటి ఖర్చుల దృష్ట్యా ఉన్న మద్దతు ధర కూడా సరిపోదు। ఇవాళ మద్దతు ధర సపోర్ట్ ప్రైస్ కూడా మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సి ఉంటుంది। ఆ రకంగా మాత్రమే రైతాంగాన్ని ఆదుకోవాల్సింది తప్ప ఈ రోజు పూర్తిగా రైతులు వ్యవసాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్లో విముఖత చూపించే పరిస్థితి ఉంది। అందువల్ల తక్షణం రైతాంగాన్ని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ
ఇవాల్ డిమాండ్ చేస్తూ ఈ నిరసన దీక్ష చేస్తూ ఉంది।